ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను గోదావరి జిల్లాలలో పూర్తి చేశారు జనంలోకి జనసేన అని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో అశేష సంఖ్యలో జనం పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ వెళ్లిన ప్రతి చోట జనసంద్రంలో వారాహి విజయ యాత్ర కనిపించింది అయితే అదంతా ఎన్నికలలో ఓటు బ్యాంకుగా మారదని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు తాజాగా వారాహి విజయ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది ఇక ఆయనకు కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు పవన్ రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపైన వ్యాఖ్యలు చేశారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ సభలకు వచ్చిన వారంతా ఆయనను చూడడానికి వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు అంతేగాని వారాహియాత్రలో కనిపించేవారు వారు పవన్ కళ్యాణ్కు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు రాజకీయ నాయకుడిగా ఎదగాలి అంటే ముందు స్థిరత్వం కావాలని ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు నటి హనీ రోజును బహిరంగ సభకు పిలిస్తే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కు వచ్చిన ప్రజాబలం కంటే ఎక్కువ జనబలం ఉంటుందని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సెటర్లు వేశారు దేశంలో ఉన్న ప్రజలు ఏ కొత్త పార్టీ అయినా స్వాగతిస్తారని పేర్కొన్న కేతిరెడ్డి ఇతర పార్టీల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ లాగా కాకుండా సొంత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు ప్రజలు తమ అభిమాన తారలకు ఓటు వేస్తే సినీతారలు అందరూ అధికారంలో ఉండేవారని పేర్కొన్నారు చాలా మంచి వారైన చిరంజీవి కూడా పాలకొలులో ఓడిపోయారని గుర్తు చేశారు ఏ సినిమా స్టార్ అయినా మొదటిసారి గెలుస్తారని రెండోసారి గెలిచిన దాఖలాలు లేవని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు గెలిచారు అంటే దొంగ ఓట్ల వల్లే గెలిచాడని ఆయన ఆరోపించారు కుప్పంలో పూర్తి స్థాయిలో దొంగ ఓట్లను తొలగిస్తే చంద్రబాబు గెలుపు ప్రశ్నార్థకం అవుతుందని ఆయన అన్నారు బాలకృష్ణ తెలివైన వాడని సొంత ఊరిలో పోటీ చేస్తే ఓడిపోయి ఉండేవాడని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు